లేజర్ ట్రీట్మెంట్ తర్వాత వీన్స్కు మనం తీసుకునే ప్రికాషన్స్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వాకింగ్ చేయాలి చాలామంది ఏం చెప్తారంటే మీకు ఆపరేషన్ అయిపోయింది వాకింగ్ చేయొద్దు రెస్ట్ తీసుకోవాలి అది తప్పు సో మీరు ఎంత వాకింగ్ చేస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయండి వీన్స్లో ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఇదే అండి సేమ్ డే పేషెంట్ షుడ్ వాక్ అదే కాకుండా ట్రీట్మెంట్ తర్వాత మనం స్టాక్స్ ఇస్తాం అంటే స్టాకింగ్స్ అంటున్నా దాన్ని క్లాస్ టూ కంప్రెషన్ స్టాకింగ్స్ ఉంటాయి బేసికలీ కొందరికేమో నీ వర్క్ ఇస్తాము కొందరికేమో ఎబోనీ టై వర్క్ ఇస్తామండి ఇది మనము ఫస్ట్ ఇనీషియల్ ఒక టెన్ డేస్ డే నైట్ వేసుకోవాలి తర్వాత ఆ సైజ్ ఆఫ్ ద వీన్స్ బట్టి ఎన్ని ఎన్ని రోజులైనా డిసైడ్ చేస్తామండి వన్ మంత్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు సో ఇది స్టాకింగ్స్ అనేది రెగ్యులర్గా వేసుకోవాలి తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులర్ వాకింగ్ చేయాలి వేస్తున్న దొడ్డు అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవాలండి వెయిట్ తగ్గాలి ఎందుకంటే అదొక ట్రిగర్ ఫ్యాక్టర్ రానికే వారికోజ్ మీన్స్ అది ఇంపార్టెంట్ తర్వాత కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు కాళ్ళు కొద్దిగా హైట్లో పెట్టుకోవాలండి ఇంకోటి స్టాండింగ్ అనేది చెప్పు అవాయిడ్ చేయాలి సో ఎవరికైనా జాబ్ స్టాండింగ్ అనేది ఉంటే కంపల్సరీ ఇంకోటి ఆ టైంలో స్టాకింగ్స్ అనేది రెగ్యులర్ చేసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా చాలామంది అడుగుతారు ఏమన్నా మనము ఇంట్లో మెడిసిన్స్ తీసుకుంటే తగ్గుతుందా మనకు హోమ్ మేడ్ లేకుంటే ఆయుర్వేదిక్ హోమియోపతిక్ ఆలోపతిక్లో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయని సో చాలామంది డాక్టర్స్ మీరు హోమియోపతికి పోయినా ఆయుర్వేదిక్ పోయినా మేము దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తామని అంటారు కానీ యాక్చువల్గా చూస్తే హోమియోపతిలో ఆయుర్వేదిలో ఆలోపతిలో కూడా వన్ పర్సెంట్ కూడా మెడికల్ ట్రీట్మెంట్ అనేది లేదండి ఇలా ఓన్లీ ఇప్పుడు మనకు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ లేజర్ సో హోమియోపతికి ఎవరైనా చెప్పినా ఆయుర్వేదిక్ చెప్పినా దానికి ట్రీట్మెంట్ అనేది కాదండి అది ఓన్లీ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన టైంలో ఆ స్వెల్లింగ్ తగ్గుడు కొద్దిగా దుడ్డ తగ్గుడు లేకుంటే పెయిన్ అనేది ఉంటే తగ్గొచ్చు అంటే అవి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంతే అంతేగాని వారికోజిన్స్ అనేది ఒకసారి వచ్చినాక తగ్గదండి అది దానికి మనకు పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది లేదర్ అనేది చేసుకోవాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం తెలుసుకోవాలి మనకు అది ఎందుకంటే రోజు రోజు పెరిగే డిసీజ్ కూడా ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటాం మనం దాన్ని నెగ్లెట్ చేసి మనం ఏదో టాబ్లెట్స్ తీసుకుంటాం ఉంటే అది రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది సో లోపల స్ప్రెడ్ అయిపోతుంది సో అదొకటి మనం చాలా ఇంపార్టెంట్ మనం డయాగ్నోస్గా అయిపోగానే మీరు ప్రాపర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీస్ దగ్గరికి వెళ్ళి దానికి లేదర్ చేయించుకున్నాడు అది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంకొకటి ఏంటంటే కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ కావచ్చు వాకింగ్ కావచ్చు లేకుంటే సైక్లింగ్ కావచ్చు ఇవి మీరు రెగ్యులర్ యాక్టివిటీ కాళ్ళకు యాక్టివిటీ చేస్తే వారెక్ జీన్స్ అనేది కాళ్ళలో తగ్గిపోతుంది స్పెషల్ ఎందుకంటే మన కాఫ్లో ఒక వీనెస్ పంప్ ఉంటుంది అది యాక్టివేట్ అయిపోతుంది సో పంపింగ్ అనేది కాళ్ళలో ఇంక్రీజ్ అయిపోతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో కూర్చున్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే కంటిన్యూస్ కూర్చున్న వాళ్ళు మధ్య మధ్యలో చేసి వన్ ఆర్ టూ మినిట్స్ కొద్దిగా వాకింగ్ చేసుడు కూర్చున్నప్పుడు కాళ్ళకు మూవ్మెంట్ చేస్తుడు చాలా ఇంపార్టెంట్ అండి సో ఇవన్నీ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలండి సో మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది వేరే లేదు అది ఒకటి అదొకటి మనం తెలుసుకోవాలండి చాలా మంది మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఏదో క్రీమ్స్ ఇచ్చుడు ఆయింట్మెంట్ ఇచ్చుడు నొప్పి దగ్గరికి లేకుంటే పుండ్లు తగ్గడానికి యాంటీబయాటిక్స్ ఇచ్చి కొన్ని క్రీమ్స్ ఇవ్వచ్చు ఇనీషియల్గా మీకు కొద్దిగా సిమ్టమ్స్ అనేది తగ్గినట్టు అనిపించవచ్చు కానీ లోపల ఉన్న వారెవెన్స్ అయితే తగ్గదండి